54 కోట్లతో శ్రీముఖలింగం సర్క్యూట్ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణప్రసాద్ అన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచి అనేక ప్రత్యేకతలు విశిష్టతలతో దేశంలోనూ ప్రపంచంలోనూ ప్రత్యేకత కలిగిన మహాద్భుత క్షేత్రం శ్రీముఖలింగమని, ఈ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అందులో భాగంగా ప్రసాదం పథకం పేరుతో 54 కోట్లతో ఆలయ అభివృద్ధి, టూరిజం సర్క్యూట్ను ఏర్పాటు చేయనున్నామని తెలియజేశారు. శనివారం జరిగిన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలోని జలమూరు శ్రీముఖలింగ దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా కృష్ణదాస్ హాజరై మాట్లాడారు. భక్తులు ఒక్కసారి ఆలయంలోకి అడుగు పెడితే ఇక ఎప్పటికీ మరిచిపోలేని ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరించే విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. భక్తులకు స్వామివారి దర్శనం సజావుగా సాగేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందుబాటులోకి తీసుకుని వస్తామని అన్నారు. దేవాలయ అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన సభ్యులు, ధర్మకర్తలు బాధ్యతతో కృషి చేయాలని, దీన్ని పదవిగా కాకుండా సేవగా భావించాలని అన్నారు. ఆలయ మాడవీధులు అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్కు జేజేలు పలుకుతున్నారని, అందరి ఆశీస్సులతో సీఎం జగన్ మరో 30 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా ఉంటారని చెప్పారు. మార్చి 1వ తేదీ నుంచి జరగనున్న మహాశివరాత్రి ప్రత్యేక పూజలకు సంబంధించిన గోడపత్రికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, జలుమూరు ఎంపీపీ వానగోపి, జలుమూరు ఏఎంసీ చైర్మన్ మొజ్జాడ నిర్మలా శ్యామలారావు, జలుమూరు వైస్ చైర్మన్, వైస్ ఎంపీపీలు తంగి మురళీకృష్ణ, డోల నాగరత్నం, చల్లవాణిపేట పిఎస్ఎస్ అధ్యక్షులు బుక్కా లక్ష్మణరావు, అల్లాడ పిఎసిఎస్ అధ్యక్షులు పొన్నాడ ముసలినాయుడు, మండల సర్పంచ్ అధ్యక్షులు దోమ మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.